స్తే హైదరాబాద్లో మూసీ సుందరీకరణ పేరుతో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పేదల ఇళ్ళు కూలగొట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుందంటూ ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి అసలు ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది మూసి పరివాహక ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎన్ని ఇళ్ళు పోయే అవకాశం ఉంది అనేది ప్రభుత్వం కొన్ని లెక్కలు చెప్తూ ఉంది ప్రస్తుతం మన మూసీ పరివాహక ప్రాంతంలో ఒకటైన చైతన్యపురిలోని వినాయకనగర్ సత్యనగర్ ఈ ప్రాంతాల్లో సత్యానగర్ కాలనీ ఈ ప్రాంతం తలో మనం తిరుగుతూ ఉన్నాం ఇక్కడ జనాల్ని పలకరించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాం అయితే మీకు కొన్ని విషయాలు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది మూసి పరివాహక ప్రాంతాన్ని సుందరీకరణ పేరుతో ప్రభుత్వం ఏదైతే చెప్తూ ఉందో యాభై ఐదు కిలోమీటర్ల మేర ఈ మూసి పరివాహక ప్రాంతం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది ప్రభుత్వం గుర్తించింది ఇందులో పన్నెండు వేల నూట ఎనభై నాలుగు అక్రమ కట్టడాలు ఉన్నట్టు ప్రభుత్వం తెలిసింది ఇకపోతే నదీ గర్భంలో పదిహేను వందల తొంభై ఐదు నిర్మాణాలు ఉన్నట్టు ప్రభుత్వం చెప్తుంది రెండు వందల ఎనభై ఎనిమిది భారీ నిర్మాణాలు ఉన్నాయి అని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది ఇదంతా ఒక ఎత్తే అయితే బఫర్ జోన్లో యాభై మీటర్ల పరిధిలో ఏడు వేల ఎనిమిది వందల యాభై ఒక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం తేల్చింది అందులో ఒక వెయ్యి ముప్పై రెండు భారీ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంది ఇక ఎఫ్డిఎల్ పరిధిలో ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో మూడు వేల నాలుగు అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉంది ఈ ఎఫ్డిఎల్ బఫర్ జోన్లో ఎవరైతే ఇళ్ళు కట్టుకొని నిర్మిస్తూ ఉన్నారో వాళ్ళ ఇళ్లను తీసేసి సుందరీకరణ పేరుతో వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తూ ఉంది అయితే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారమే వాళ్ళకి పరిహారం ఇస్తాము ఇంటి వ్యయానికి సంబంధించి ఆ పరిహారం కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇక బఫర్ ప్రైవేట్ స్థలాల్లో భారీ నిర్మాణాలు ఇల్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారము ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది అయితే ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఏదైతే మనం ఒక బిల్డింగ్ మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నాం ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ముప్పై లక్షల రూపాయల లోన్ తీసుకొని ఈ బిల్డింగ్ని నిర్మించుకున్నారు వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది సుమారు నాలుగున్నర లక్షల రూపాయలతో ఈ ఈ మనం ఏదైతే ఈ బిల్డింగ్ ఉన్నామో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళకి లైటింగ్ ఉంది నీళ్ళు వస్తూ ఉన్నాయి మంచిగా రోడ్లు ఉన్నాయి కెమెరామెన్ చూపిస్తున్నాడు అసలు మూసీకి మనం నిలబడిన ప్రాంతానికి ఎంత వ్యత్యాసం ఉందనేది కూడా కొంత స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఏదైతే ఈ పారుతున్న మూసీ ఉందో ఫస్ట్ ఈ మూసీని కదా ప్రక్షాళన చేయాల్సింది ఈ మూసీ ఎంత మురిగ్గా వెళ్తూ ఉంది మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను తీసేస్తేనే ఇది సుందరీకరణ అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఉన్న మూసీని బాగు చేయాల్సిన అవసరం ఉంది కదా ఫస్ట్ దీన్ని సుందరీకరణ చేస్తే మీరు చూస్తూ ఉన్నారు గుట్టలు పందులు తిరుగుతూ ఉన్నాయి మూసి మురికి కనపడుతూ ఉంది ఆ కంపు కనపడుతూ ఉంది ముందు ఉన్నదాన్ని శుభ్రం చేసిన తర్వాత మా ఇళ్ల మీదకి రావాలి కదా అని చెప్పి ఈ చైతన్యపురి చుట్టుపక్కల కాలనీల ప్రజలు ఎవరైతే ముంపు ప్రాంతాల వాళ్ళు ఉన్నారో ఎవరైతే మూసి పరివాక ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు అన్నీ ఉన్నాయి రిజిస్ట్రేషన్లు అయినాయి వాళ్ళకి అన్ని పర్మిషన్లు గత ప్రభుత్వాలు ఇచ్చినాయి ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎవరూ మమ్మల్ని ఎప్పుడు కదిలి కదిలించలేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అసలు ఆ మూసీకి ఏదైతే కెమెరామెన్ చూపిస్తున్న ఆ మూసి పారుతున్న మూసీకి మనమున్న బిల్డింగ్కి ఎంత హైట్ ఉంది అంటే ఎంత పెద్ద వరదలు వచ్చినా సుమారు ఇరవై ఇరవై ఐదేళ్లుగా ఒక్క చుక్క నీళ్ళు కూడా మా ఇళ్లలోకి లేకపోతే మా గల్లీలోకి రాలేదు అని చెప్పి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి తీసుకునే ఈ నిర్ణయం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇళ్లల్లో పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు రకరకాల పనులు చేసుకునే వాళ్ళు అన్నారు వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది అగమ్య గోచరంగా ఉంది ఏముండదు సార్ మేము వచ్చి ఇక్కడికి వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ మేము సొంతంగా కొనుక్కున్న ఫ్లాట్లు మేమేం కబ్జా చేసినాయి కాదు మేము ఎవరో ఆక్రమించి కట్టుకున్నాయి కా సొంతంగా మా మేము పైసలు ఇచ్చి కట్టుకున్నాము మాకు రిజిస్ట్రేషన్ అయింది మాకు పట్టా అయింది రిజిస్ట్రేషన్ అయింది ల్యాండ్ ఇచ్చిర్రు కరెంట్ బిల్ ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వంలో ఫ్రీ కరెంట్ ఇచ్చారు మాకు మేము ట్యాక్స్ కడుతున్నాం వాటర్ బిల్లు ఇచ్చారు నల్ల బిల్లు ఇచ్చారు ఇప్పుడు మీరు చూసుకో చూడండి ఎన్ని ఎన్ని లైట్ మంట స్ట్రీట్ లైట్లు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు ఇది భూమి మంచిదిగా అన్నప్పుడు మాకు ఎందుకు ఇచ్చారు బఫర్ జోన్లో ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇచ్చారు ఇవి ఇంకా రి లో ఉన్నప్పుడు మాకెందుకు రిజిస్ట్రేషన్ చేసారు అప్పుడే చెప్పొచ్చు కదా మరి రిజిస్ట్రేషన్ కాదు బఫర్ జోన్లో ఉందంటే మీకు కొనకపోతుండే కదా ఇప్పుడు ఉన్న సరేగా నువ్వు నువ్వు తీసుకునే లక్ష యాభై కోట్లకు పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పి నువ్వు మమ్మల్ని కూల కొడుతుంటే తప్పు కదా ఇప్పుడు సార్ మీకు వాళ్ళు ఇప్పుడు మీకు మీకు కూల కొట్టినా కూడా మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తాను అంటే ఎప్పుడు పోయి ఉంటే డబల్ బెడ్రూమ్ ఇల్ల ఎవరికి కావాలి డబల్ బెడ్రూమ్లవి వాళ్ళు పోయి ఉంటారు డబల్ బెడ్రూమ్లో నా సొంత ఇల్లు వదులు పెట్టుకొని నాకు ఇంత మంచి ఇల్లు ఇల్లు వదులుకొని నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు పోయి నేను ఎందుకుంటా నేను అక్కడ ఎక్కడో ఇస్తే నేను ఎక్కడ పోవాలి నా పిల్లల చదువులు ఏం కావాలి నేనేం కావాలి ఇప్పుడు నా వైఫ్ నైన్ మంది క్యారింగ్ నేను ఎక్కడ పోవాలి నా చిన్న బాబుని వేసుకుని నేను ఎక్కడ పోవాలి నేను మేము అనేది వస్తాం కానీ ఇక్కడికి వెళ్ళేది లేదు ఏ బ్రో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మాకు కాంపజేషన్గా మాకు డబల్ బెడ్రూమ్ అవసరం లేదు మాకున్న ఇల్లులే మాకు చాలు మేము వేరేవేం అడుగుతలేం మాకు ఏ ఆరు గ్యారెంటీలు అవసరం లేదు మేము ఏం అడుగుతలేం మాకు ఉన్న ఇల్లు మాకు చాలు మమ్మల్ని ఎక్కడ ఉండ మమ్మల్ని ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి ఇవన్నీ మాకు ఇంతవరకు మూసి కూడా మాకు ఎక్కడ ఫ్లోటింగ్ ఎక్కడ రాలేదు మాకు మేము వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది సిడ్డీ మొత్తం పొంగిన కూడా మా మూసేది ఒక్క చుక్క వాటర్ బయటికి రాలేదు మాకు అంటే మీ ప్రాంతం కూడా చాలా హైట్లోనే ఉంది ఎందుకంటే మనకు క్లియర్గా కనిపిస్తుంది విజువల్లో ఎప్పుడన్నా వరదలు వచ్చి మీ ఇళ్లలోకి నీళ్ళు వచ్చే ఉన్నాయి ఎప్పుడు రాలేదు ఎప్పుడు వరదలు రాలేదు మాకు హై అలర్ట్ వచ్చినా కూడా మాకు వరదలు రాలేదు నిన్న ఈటలు రాలేదు ఎంపీ ఈటలు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి కూడా చెప్పారు సార్ ఇంత హైట్లో ఉంది మీకు మీకెందుకు మీకు ప్రాబ్లం లేదు కదా మీకు ఉంటే ఉంటే ఎక్కడెక్కడో ఉండే పరివాహక ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది మీకు ఇంత హైట్లో ఉంటుంది అని చెప్పి నేను ఎంపీ ఈటెల రాజేందర్ గారు కార్పొరేటర్ గారు వీళ్ళు వీళ్ళందరూ వచ్చి మా దగ్గర ఈవినింగ్ వరకు కూర్చొని ధర్నా చేసి వెళ్ళారు సార్ అంటే ఇవన్నీ మీరు అన్న ఎన్ని సంవత్సరాల క్రితం ఇవన్నీ మేము కొనుక్కున్న ఇప్పుడు ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి సార్ ఇవి కొత్త ఈరోజు ఈరోజు చేయించుకునే కాదు ఏ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి ఇవి పట్టభూములు ఇవన్నీ పట్టభూములు మేము రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము వాటర్ బిల్లు కరెంట్ బిల్లు నీళ్ళ బిల్లు ఇయర్లీ ట్యాక్స్ కూడా కడుతున్నాం మేము ఇవి ఏమైనా కబ్జా చేసి మేము గుంజుకునేవి కావు ఆక్రమించుకున్నాయి కూడా కావు మాకు చాలా మంది పేదలు ఉన్నారు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అసలు ఇల్లు లేను ఈ పేదలకు ఇవ్వాల్సిన డబల్ బెడ్రూమ్లు ఉన్ని ఇళ్ళు పీకేసి ఇస్తామనడం కూడా కరెక్ట్ కాదనే చాలామంది చెప్తూ ఉన్నారు చివరిగా ఏం చెప్తారు సార్ మాకెందుకు సార్ డబల్ బెడ్రూమ్లు ఇప్పుడు రోడ్ల మీద ఎంతోమంది ఉంటారు ఎంతోమంది వాళ్ళకి ఇల్లు లేక వాళ్ళందరూ రోడ్ల మీదనే పడుకుంటారు వాళ్ళకి ఇవ్వండి డబల్ బెడ్రూమ్లు నాకెందుకు మాకెందుకు డబల్ బెడ్రూమ్లు ఈ చేతగాని ప్రభుత్వంలో ఈ చేసి చేతగాని రాజ్యంలో సన్నాసి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీలు తీర్చలేని సన్నాసి గారు వీడు ఆరు గ్యారెంటీలు ఎక్కడ అడుగుతారని చెప్పి హైడ్రాని తీసుకొచ్చి హైడ్రామా చేస్తున్నాడు అంతే ఏం లేదు తప్ప అదే మరి వాళ్ళ అన్నదమ్ములు ఉన్న దుర్గం చెరువు దగ్గర కోర్టు దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకొని దాన్ని డిమాలిషన్ చేయకుండా ఆపిండు అదే ఇప్పుడు సరూ నగర్లో ఉన్న చెరువు కూడా ఉంది దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మరి అది కూడా హైడ్రా కిందకి రాదా మరి వాళ్ళందరినీ వాళ్ళందరిని వదిలేసి మా దగ్గరికి మూసి దగ్గర మూసి దగ్గర ఎందుకు మాకు ఎక్కడ కానీ మేమేమైనా మునిగిపోయామా మేము మీకు ఎప్పుడైనా అర్జీ పెట్టుకున్నామా మేమైనా అప్లికేషన్ పెట్టుకున్నామా మూసీలోంచి వాటర్ వచ్చి మేము కొట్టుకపోతున్నాయి ఏ రోజు మేము ఎవ్వరు కంప్లైంట్ ఇచ్చుకోలేదు కానీ దగ్గరలో ఉన్న కార్పొరేటర్ కూడా చెప్పలేదు సార్ ఇలా మూసి పొంగుతుంది మాకు మాకు మీ మాకు ఏదైనా కలిపియండి అని అడగలేదు మాకు డబల్ బెడ్రూమ్లు మాకు ఎందుకు సార్ అవి లేని వాళ్ళకి ఇవ్వండి నా సొంత ఇంట్లో నుంచి మమ్మల్ని వెళ్ళి కొట్టించేసి నాకు డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం సార్ అది మేము ఒప్పుకునే లేదు సార్ చిన్న బతుకులైనా మా ఇంట్లో మాకే ఎవడు వచ్చినా సరే రమ్మని చెప్పు హైడ్రా తీసుకొచ్చినా కాదు ఆ అబ్బా జాగ్రత్త తీసుకొచ్చినా సరే నా సొంత ఇంట్లో నేనే ఉంటా మమ్మల్ని చంపి నా ఇల్లు కూల కొట్టుకొని పోమని చెప్పు అసలు రాత్రులు నిద్రలు కూడా పట్టని పరిస్థితులు పలకరించాలంటే మాకు ఇబ్బందిగానే ఉందండి తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మీ సమస్యలు చూపించడం కోసమే భయం ఉంది ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది కదా మా అయ్యి కూడా పోతే మమ్మల్ని కూడా రోడ్డు మీద వేస్తాడనే చెప్తున్నాం మేమైతే ఏ ఐడ్రా అన్న ఏ ఇక్కడనే అన్న అన్నవా చేయనికి ఎక్కడ లేదా చెయ్యనికీ మేమే దొరికినావా పొట్టకు తిని తినకరు పక్క వేసుకొని చేసుకున్న కష్టం ఇది ఎవడో వచ్చి వాడొచ్చి మా దాంట్లో ఏమో చేస్తా పీక్తా గోక్తా అని అంటుండు అది అని మీ ఇంటి ముందు అలా చేసుకోవచ్చు కదా మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు నాడి రోడ్డు మీద వదిలేసిండు మమ్మల్ని అయితే గెలిపించినందుకే మేము ఇచ్చిన గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ మాకు ఇదే అనమాట ఇక చిన్న పిల్లలు ఎంతమంది ఉంటారండి మీ ఇంట్లో కానివ్వండి ఈ బాబు చిన్నపిల్లలే ఆ పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి మేము రూములు కూడా ఎవ్వరు ఇస్తలేరు తెలుసా మాకు రెంట్లు కూడా వేయించరు ఇళ్ళల్లో పని చేసుకునేటోళ్ళు ఎట్లా చేయాలి చెప్పి ఇక ఎట్లా బతకాలి చెప్పు పిల్లల్ని వేసుకొని ఎంత దూరం పోవాలి ఆయన ఇచ్చే అపార్ట్మెంట్లు ఏమంటాం అవి ఇండ్లు ఇస్తున్నా అంటున్నా ఇందరమ్మాయి ఆయన ఇస్తున్నాడు కేసీఆర్ కట్టిన ఇండ్లే కదా నువ్వు ఇచ్చేది నీ సొంతం కట్టి మరి మమ్మల్ని నా పిట్లనే నువ్వు ఏడన్నా కట్టి మంచి కట్టి మీరు మా ఈ మాకే చూపిస్తుర్రు మా ఇప్పుడు కరెంటు బిల్లు వచ్చింది అన్నీ వచ్చినాయి అన్నీ తీసుకున్నావు ఎల్ఆర్ఎస్ అని మరి ఆ లదా బంపర్ జోన్ ఉందమ్మ మీరు కట్టుకోకండి ఎప్పటికన్నా మీరు పోతుందండి మీరు కదా పెద్ద పెద్ద చదివినోళ్లే కదా మీరు చదవని వాళ్ళం కదా మీకు అక్కడికి వచ్చి మేము అడిగినప్పుడు అవుతుంది అమ్మ చేయించుకోరా అన్నారు మూడు లక్షలు అన్న తొంభై ఏడు గజాలకు రిజిస్ట్రేషన్ చేయించినాం మేము త్రీ ల్యాక్స్ తీసుకున్నాడు వాడు లక్షలు కూడా ప్రభుత్వానికి సిక్స్ ఇయర్ నుంచి కడుతున్నా మేము ఎల్ఆర్ఎస్ అన్నీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మా కాడ ఏం లేదు నువ్వు వచ్చి ఏదో మా ఇల్లు తీసుకొని ఈ ప్లేస్లలో నువ్వు కట్టాలా నీకు ఈన్నే కట్టబుద్ధి అవుతుందా ఎక్కడో ఉన్నదంటే ఇక్కడ కూడా తగలా పెడతావు మమ్మల్ని కట్టరాదు ఏడన్నా ఏడన్నా బాగు చేయి మమ్మల్ని నువ్వు బాగు చేస్తుంది మా ప్లేస్లలోకి వచ్చి నువ్వు బాగు చేయడం ఏంది ఇంకెన్ని రోజులు పడాలి మేము ఇట్లా మరీ రేవంత్ రెడ్డి పరిపాలన బాలే దిగాల్సిందే ఆయన ఎంత తొందర దిగితే ఇంకా కతింబ కనీసం బీదవాళ్ళన్నా బీద వాళ్ళు బాగుపడతారు మేము మాది ఆగం అయిపోయింది మమ్మల్ని బతుకుల రోడ్ మీద వేసిండు ఆయన ఇప్పుడు ఏం పనులు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఎప్పుడు ఏ అధిక ఏ అధికారులు వస్తారో కూడా అర్థమవుతుంది ఎవరు వస్తారో నిద్రలు ఉంటాయి తిండి కూడా తినట్లో మేమైతే తెలుసా మా మొక్కలు చూస్తున్నావు కదా ఎట్లున్నామో నిద్రలు ఉంటలో మాకు ఎవరికి చెప్పుకోవాలి మా గోడు ఇవ్వ చెప్పుకున్నోడే ఇట్లా చేస్తుండే ఇంకొకరికి చెప్పాలి మేము కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇంత ఆగం చేయలేదు తెలుసా చాలా మంది వచ్చారు ఈయన కాకముందు ముఖ్యమంత్రులు చాలామంది వచ్చారు మమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేదు కానీ వచ్చి మమ్మల్ని కాదు పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ఇవన్నీ వచ్చినాయి మరి అప్పుడు నువ్వు ఏడున్నావు రేవంత్ రెడ్డి గారు ఆయన ఏముళ్ళన కూర్చున్నాడు ఆయన వచ్చి చేస్తే మేము ఈరోజు ఎంత చేసుకోకపోదు ఎక్కడన్నా ఉందం కదా రాకపోదుగా ఏం మీరు నిలబెట్టినో చెప్పు ఓటేసిన పాపానికి మాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది ఇక గిఫ్ట్ అనాలి కదా మేము అదే ఇక గద్ద మీద కూర్చోబెట్టి చేసిన పాపం కదే మేము బాబా ఏం పనికి వెళ్ళలేదా వెళ్ళట్లేదా ఈరోజు పనికి పనికి ఏం పని పోతుంది పిల్లలు పట్టుకొని ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాం ఏం లేదు గోస తెప్పిస్తుండో మేము ఇంత గ్యారంటీ గట్టపోతుంది సార్ కేసీఆర్ పట్టా ఇచ్చినాక గుడిసేలు ఉండే మాకు కేసీఆర్ ఎప్పుడైతే పట్టా ఇచ్చిండో పట్టా ఇచ్చినాక ఇండ్లు మొదలుపెట్టినా కానీ అంత ముందు గుడిసేలు తోటి బతికినాం అప్పుడు అప్పు తెచ్చుకొని లక్షలు లక్షలు తెచ్చి నలభై లక్షలు వెళ్ళిన ఇళ్లకు నాకు నా నలుగురు నలుగురు మనవన్లు ఇద్దరు మనవరాన్లు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు వాళ్ళు ఆగం ఆగం చేసి కన్నా చెల్లబడే ఒక రూపాయి కిలహమే కూరగాయలు ఒక్క రూపాయి కిలహమి సంపాదించుకొని నా పిల్లలు నేను చదువుకుంటున్నా వీడు మోసగాడు ఇంత ఇంత పని చేసిండు వచ్చి రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేస్తే ఐదు లక్షలేమన్నా ఇవన్నీ కట్టుకున్నాం భయాన్ని కొంత ఉండాలి 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 అన్ని ఉండాలి గవర్నమెంట్లో ఉండాలని ఏం చేస్తాం సార్ మేము మరిగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా నాలుగైదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ప్రభుత్వానికి కట్టారు కరెంట్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి గిది ఉంది గిది లేకుండా డేనేజీలో అయినా వేసారు కరెంట్లో అయినా వేసిరు మీటర్లు అయినా వేసిరు మంచినేసారు పత్తి గిది ఉంది గిది లేదని లేదు సార్ ఇల్లు గలవాళ్ళకెట్టు ఉందో మాకట్ట ఉన్నాయి ఇసు దాన్ని మమ్మల్ని ఊకు ఊక నేను ఏట్లా ముంచినట్టు ఏరు వచ్చిందో కానీ మమ్మల్ని ముంచినట్టు చేసిన ఇప్పుడు అంత తప్ప ఏం లేదు మమ్మల్ని అన్యాయం చేసేయండి ఇప్పుడు ఇప్పుడు మీ పక్కన కూడా మేము చూసాము అది బాగా కింద డౌన్లో ఉంది చాలా హైట్లో ఉన్నారు కదా మీరు ఎక్కడ సార్ దిలిసినంత కొట్టుకపోయినా మాకు సుక్క నీళ్ళు రాలేదు సార్ దిలిసినంత గండి పడి గండిపేడ గడిబడి తలుపులు తీసి అన్ని తీసినా కూడా అక్కడ ఎక్కడో పోయేది నీళ్ళు మాకు అసలు ఎనడో పికర్ లేదు పది పదిహేను నీళ్ళ అని కూడా ఇంత పికర్ లేదు నీళ్ళ భయం అని ఎక్కడైనా కొట్టుకపోతే బండ్లు ఎడ్లు ఆ కర్మ చర్ణ అక్కడి నుంచి అక్కడి నుంచి కొట్టుకొస్తే వస్తే ఈడంగా పడి మేము అంతేగాని మేము ఏనాడు నీళ్ళకి భయపడి మా పిల్లలు భయపడి ఒక పిల్లలు పడ్డరు మా కాడ మా ఏరియాలో కూడా నల్ల చచ్చిండు ఒక గుల్ గులి మాకు అప్పికరే లేదు ఏదో మాయమ్ ఎక్కడో పడ్డారని మమ్మల్ని ముంచుతానే తప్ప రెండోది ఏం లేదు అదే అక్కడ కొట్టుకోబోతున్నాయి ఆడ గండ్లు పడ్డాయి ఈడ గండ్లు పడ్డాయి వాళ్ళు చేసుకొని మా కాడికి వచ్చి మా అమ్మ తిప్పల పడితే ఏం సుఖం ఉంది అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు కదా వాళ్ళు సారు నాకు నా మూడు రెండు మూడు రెండు నూకుడు బండ్లు ఉన్నాయి కూరగాయ బండ్లు రెండు ఆటోలు ఉన్నాయి ఈ నాకు నలుగురు మన ఇద్దరు మనవరాన్లు ఇద్దరు బిడ్డలు అందరు నాకు అన్నే ఉంటారు ఏం చేయాలి మరి నేను ఏం చేయండి సార్ మరిగా అడిగా డబల్ బెడ్రూమ్ ఇస్తాను అంటే డబల్ బెడ్రూమ్లో పోతే అడిగిపోయి చూస్తే పైన కిచకిచకి అంటారు మనం ఒంటరిగా వాళ్ళు మనం ఒక పుద్దిగా దీన్ని కూరగాయలు అమ్ముకున్నా కూడా ఒక తీరుగా బతికే వాళ్ళు అలా తీసుకుపోయి మా గుడి చల్సినట్టు ఉంది కానీ ఇక రెండో సంబంధమే లేదు ఆ డబల్ బెడ్రూమ్ వద్దు ఏది వద్దు ఆ సాధన దస్తం కానీ మాకు ఏది వద్దు సో ఇది చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఈ ఈ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి మూసి పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణ పేరుతో వీళ్ళకి నోటీసులు ఇవ్వటమే కానివ్వండి వీళ్ళని ఎప్పుడు తరలిస్తారో తెలియని పరిస్థితులు ఏర్పడినాయి కనీసం నైట్లు నిద్రలు కూడా పోవట్లేదు వీళ్ళంతా పిల్లల్ని పెట్టుకొని ఏ క్షణంలో ఏ అధికారులు వస్తారు ఏ బుల్డోజర్లు వస్తాయి అన్న భయంతో బతుకుతున్న పరిస్థితులు ఇక్కడ వాళ్ళంతా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిని ఒక సంవత్సరం సీఎం సీటు వేరే కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వమనండి అలాంటి ఛాన్స్ ఇస్తాడా ఆయన అని అడుగుతున్నారు అంటే ప్రజల చేత గెలిపించిన మీరే ఐదేళ్లలో ఒక సంవత్సరం వేరే వాళ్ళకి మీ ముఖ్యమంత్రి సీట్ ఇమ్మంటే ఇవ్వరు అట్లాంటిది ఏళ్ల తరబడి కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకొని మేము కొద్దో గొప్ప ఇల్లు కట్టుకుంటూ ఆ ఇళ్ళను కూల్చేస్తే ఎలా బతకాలి అని చెప్పి ఇక్కడున్న చైతన్యపురికి సంబంధించి మూసి పరివాక ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ చైతన్యపురి నుంచి